తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని మాట్లాడడాన్ని తెలంగాణ మాలమానాడగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఈ రోజు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిందంటే భారత రాజ్యాంగం వల్ల అయ్యిందని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచినందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది। తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకే ఈ రోజు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నారన్న అంశాన్ని మీరు గుర్తించుకోవాలే। నీవు ఒక అగ్రవర్ణ భావజాలంతో ప్రపంచ దేశాల మొత్తం ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పొగుడుతా ఉంటే ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినాన్ని జ్ఞాన దినంగా ప్రకటించి ప్రపంచ దేశాల మొత్తం ఈ రోజు అంబేద్కర్ వైపు చూస్తా ఉంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మార్చాలని మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం। భారత రాజ్యాంగం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల మొత్తం తిరిగి ఆ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను అవకోసన పట్టి భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని రాజ్యాంగాన్ని అందించాలని ఒక దృఢ సంకల్పంతో అహర్నిశలు కష్టపడి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశించి పేద బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నిప్పినటువంటి ఈ రాజ్యాంగాన్ని నీవు విస్మరించడం సరైంది కాదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। భారత రాజ్యాంగం వల్ల పదవులు పొందినటువంటి మీరంతా ఖచ్చితంగా బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సిందే। తెలంగాణ మాలమానాడగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఎవరైతే రిజర్వేషన్లో ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారో మీరంతా కూడా ఖచ్చితంగా వీటిని అన్నిటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది। ఎందుకంటే భారత రాజ్యాంగం వల్ల మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని వారు ఏ విధంగా మీ పదవుల్లో కొనసాగుతారని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం। ఖచ్చితంగా కేసీఆర్ గారు ఖబర్దార్, నీవు భారత రాజ్యాంగాన్ని అవమాన